నువ్వు చాలా ముత్తస్తున్నావు. నువ్వు కూడా చాలా ముద్దొస్తున్నావు. ఇందాక నేను కొట్టినందుకే చీప్ అయిపోయాను, ఇక చూసుకో. ఆ రాత్రి ఎలా తెల్లారిందో, ఎలా గడిచిపోయిందో ఇద్దరికి తెలియకుండా జరిగిపోయింది. ఆ తర్వాత మన ఇద్దరం విడిపోయాం. 3 నెలలకు అర్థమైంది ఆ రాత్రి మన ఇద్దరం ఒకటయ్యామని. దాని ఫలితమే తేజ అని. నిన్ను కలుసుకోవాలని చాలా ప్రయత్నించాను, కుదరలేదు. అయిన వాళ్ళందరూ జరిగిందన్ని తుడిచేసి కొత్త జీవితం మొదలు పెట్టమన్నారు. ప్రేమ క్షణాల్లో పుడుతుంది, కానీ మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది. నీ దీపి గుర్తుగా తేజాకి జన్మనిచ్చి తనలో నిన్ను చూసుకుంటూ ఇన్నాళ్ళు గడుపుతున్నాను. శ్రీనివాస్, టూర్ ఫినిష్ అయ్యి వెళ్ళిపోతున్నాం కదా, నీకేమనిపించట్లేదు? అనిపించింది. ఏంటి? నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నెక్స్ట్ టైం నేను టూర్కి వచ్చినప్పుడు కూడా నువ్వే నాకు గైడ్గా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నేను వచ్చేటప్పటికే నీకు శ్రీవల్లికి నిశ్చితార్థం జరిగిపోయింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 మనసులు కలిస్తేనే ప్రేమ. నువ్వు నన్ను చూసి స్పందించలేదు, శ్రీవల్లిని చూసి స్పందించావు. శ్రీవల్లి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి తేజ? తేజ, నేను పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళం. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. శ్రీ, నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. అసలు మేము ఇక్కడికి రాకుండా ఉంటే నువ్వు శ్రీవల్లిని పెళ్లి చేసుకునేవాడివి కదా. ఇప్పుడు అదే జరగాలి. ఈ విషయం ఎప్పటికీ శ్రీవల్లికి చెప్పకూడదు. నువ్వు శ్రీవల్లిని చేసుకోవాలి తేజ మీ దొడ్డు. ఒకవేళ తేజ మీద జాలిపడి మాకు దగ్గర అవుదామని నువ్వు అనుకున్నా, మీ ఇద్దరి మధ్య రావడానికి నేను సిద్ధంగా లేను. శ్రీవల్లి ఆంటీ కోసం నాన్నా, నేను కని నేను తల్లినైతే కనకుండానే ఇంతమంది పిల్లలకు తల్లి అయిందా ఆంటీ? అంకుల్ మనతో పాటు వచ్చేస్తే నీకొక్కడికే డాడీ దొరుకుతారు. అప్పుడు ఆంటీకి ఏమైనా అయిందనుకో, మీ ఫ్రెండ్స్ రమ్య, సందీప్, అంజు, బుజ్జి అంతా తల్లి లేని వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు చెప్పు, అంకుల్ మనతో ఉండడం కరెక్టా, ఆంటీతో ఉండడం కరెక్టా? చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన శ్రీవల్లి నన్నే తన సర్వస్వం అనుకుంటోంది, నా మీదే ప్రాణాలు పెట్టుకుందిరా. శ్రీలత తేజాల నన్ను చూసుకుంటూ తనేమైపోయినా పర్వాలేదు, నేను శ్రీవల్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. ఎవరికి తెలియకూడదని శ్రీలత తేజ మీద ఉట్టేయించుకుంది కదా, ఇప్పుడు ఎలా రా? తెలియకుండా ఓ తప్పు జరిగిందిరా, తెలిసి ఇంకో తప్పు జరగనివ్వరు. వెళ్ళి శ్రీవల్లికి నిజం చెప్పేస్తాను. శ్రీ, నీ గురించి ఆలోచిస్తూ గోరింటాకు పెట్టుకున్నా. చూసావా నా మనసు ఇక్కడికి నిన్నెలా రప్పించిందో. శ్రీ, మన పెళ్ళైపోగానే వీళ్ళందరికీ దూరంగా మన ఇద్దరివే ఒక్కటిగా ఉండిపోతామనే ఆలోచన వచ్చినప్పుడెల్లా నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. శ్రీవల్లి, మనం అనుకున్నది జరగకుండా నీ నీకు దూరమై పెళ్ళి ఆగిపోతే నీకేమనిపిస్తుంది?
నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతే నీకేమనిపిస్తుంది? శ్రీవల్లి, ఏంటి పిచ్చి పని? ఏదో సరదాగా వచ్చిన అబద్ధం ఆడానంతే. ఇంకెప్పుడు సరదా కూడా ఇలా అబద్ధాలు ఆడకు. పైన తదాస్తి దేవతలు ఉంటారు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీవల్లికి ఇంకొకరితో పెళ్లి జరుగుతుంటే చూడ్డానికి నువ్వెందుకు ఇండియాకి వెళ్ళడం? జరగబోతోంది, కానీ ఇంకా జరగలేదుగా. పెళ్లి కూతుర్ని చేయాలి, పెళ్లి పీటల మీద కూర్చోవాలి, తాళి కట్టించుకోవాలి, ఇవన్నీ జరిగాక రా వాళ్ళు ఇంకొకరు సొంతమయ్యేది. కానీ ఈలోగా ఏమైనా జరగచ్చు, మళ్ళీ అతనిదైనా కావచ్చు, నాదైనా కావచ్చు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళేరా, ప్రేమ సక్సెస్ కాదేమో నేను భయపడేది. నా ప్రేమలో నిజాయితీ ఉంది, గెలుస్తానన్న నమ్మకం ఉంది. ఎప్పటికైనా వాళ్ళు నాదేరా. విష్ మీ ఆల్ ది బెస్ట్. యా ఎస్. ఆంటీ, తేజ ఇంకా టిఫిన్ చేయలేదు, మీకు ఎక్కడైనా కనిపించాడా? లేదమ్మా, తేజాని పంపించమని శ్రీ నుంచి కార్ వచ్చింది, అక్కడికే వెళ్ళాడు. ఈ చాక్లెట్స్ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమని నేను తెచ్చాను. తేజ ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నా. మైసర బజ్జా చాక్లెట్. ఓం బీ ఇంగ్లీష్, 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 ఓం బీ. తేజ చిన్నప్పుడు అంకుల్ బాగా అల్లరి చేసేవాడు, తన్ని కంట్రోల్ చేయడానికే ఈ రూమ్ ఇలా డెకరేట్ చేశాం. మరి అంకుల్ పెద్దడైపోయి కదా, ఇంకా ఉంచేశారే. అంకుల్ కి పెళ్ళవుతుందిగా, అప్పుడు అంకుల్ కి అచ్చని ఇలాంటి బుల్లిబాబే పుడతాడు, వాడి కోసమే ఇలా ఉంచేశాం. ఇప్పుడు నువ్వు వాడుకో. డాడీ లేకపోయినా మమ్మీ ఉంది చాలు అనుకునేవాడిని. ఇప్పుడు శ్రీను అంకుల్ డాడీ అని తెలిసిన తర్వాత డాడీ కూడా కావాలనిపిస్తుంది. కానీ విషయం ఎవరికి చెప్పతని మమ్మీ అంకుల్తో ఒట్టించుకుంది. ఇప్పుడు అంకుల్కి పెళ్ళి అవుతుంటే నాకు చాలా బాధగా ఉంది. మనసులో బాగున్నప్పుడు పేపర్ మీద రాసుకుంటే తగ్గుతుందని మమ్మీ చెప్పింది. ఎంత తేజా.